वेलकम टू पीएस फीजिया न्यूज। వ్యవసాయ కలగాలి చెప్పలేదు వాళ్ళు కట్టించిన వేరే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు సార్ వేరే వాళ్ళు సార్ అది వాళ్ళ చెప్పాలి వాళ్ళందరూ లిస్ట్లో పేరు వస్తున్నారంట రానుకట జనవరికి పెట్టినాం వారు చెప్పి రావటం అలా రేపు నెలలో వస్తుంది ఈ నెలలో వస్తుంది బాడీకి సార్ మేము లేదే రాలేదు సార్ నాకు చెప్తా ఉన్నాం
ఇక్కడికంతా పెద్దయ్యాను సార్, ఏం లేదు. ఈ చోట అంతా ఆయనే గుడి కట్టించడం, ఎంత మేనేజ్మెంట్ చేయడం చేసినారు. ప్లస్ ఇక్కడ వచ్చి అంగన్వాడీ బిల్డింగ్ పెట్టారు. దీనికి అవసరం కూడా ఇంకా కొంచెం చోట ఉన్నది, స్వచ్ఛానం అని చెప్పారు కదా. దానికైతే మరి చిన్న పంచాయతీలు కూడా బ్రహ్మాండంగా స్వచ్ఛానం కట్టి ఊరు, ఎంత పెద్ద ఊరు, ఎంత పెద్ద పంచాయతీ. ముప్పై లక్షలు తీర్మానం చేయండి అంటారు, తీర్మానం చేస్తారు. వాళ్ళు అక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి పెద్దగా చెప్తారు. తర్వాత ఆ పెద్ద ఆయన తీసుకుని వచ్చి ఇక్కడ ఒక రాయి ఇస్తారు, దాన్ని కొంచెం ఆర్భాటం చేస్తారు. ఇప్పుడు ఆ 30 లక్షలు కట్టడానికి అసలు ఆ 30 లక్షలు ఎక్కడున్నాయి? మున్సిపాలిటీ గవర్నమెంట్ అంటే మున్సిపాలిటీ గవర్నమెంట్ అక్కడ ఉండి ఈ డబ్బులు ఉన్నాయా అని చూడరు. ఈ ఆర్భాటాలకి ఆ రోజు టెంట్ వేసి మీటింగ్ పెట్టి భోజనం పెట్టి మిమ్మల్ని మభ్య పెడతారు. చెప్పేసి కొందరు ఉండాలి అట్లా. అంటే మనదే కదన్నా, వేరే వాళ్ళ పేరులో వచ్చింది కాదు కదా, మన హయాంలో వచ్చిందే కదా. నేను చెప్పేది వింటారా? నేను ఇప్పుడు వచ్చిన 6 నెలలు అంటే ఒక్కరు ఒక్కో రకం. నేను అది తప్పు నాది రైట్ అన్నాను, నాది తప్పు వాళ్ళది రైట్ అన్నాను. ఒక్కో పద్ధతి ఒక్కొక్కరిది. నేను ఇప్పుడు దాకా ఒక రాయి ఇలా చెప్పేదేనమ్మా, డబ్బులుంటే రాయి వేయాలి, డబ్బులు లేకుండా రాళ్ళు వేయకూడదు. రాళ్ళు వేయటం వరకు డబ్బులు ఉంటాయి. మీరు చెప్పేది వినాలా? అర్థం చేసుకో. ఉండండి, టౌన్లో ఎక్కడంటే అక్కడ కబ్జాలకు గురవుతుంది. ఇష్టం వచ్చినట్టు కట్టేసి ట్యాక్సులు కట్టంలా, కట్టినోళ్ళు షాపులు ముందరకు వచ్చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మీరు కూడా సహకరించాలి కదా. అందరు సహకరించి మా కౌన్సిలర్స్ అందరితో రెగ్యులర్గా మీటింగ్లు పెడతా ఉంటాం. వనరులు ఎలా పెంచాలా? వనరులు ఎలా పెంచాలంటే ఓన్ ట్యాక్స్ పెట్టేస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పెడతారు. ట్యాక్సులు పెంచకూడదు. మాకున్న భూమి అంటే గవర్నమెంట్ ఉన్న వనరే. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇక్కడ మున్సిపాలిటీ, అందరూ ఏకతాటి మీద నడుస్తున్నారు. కలిసి వనరులు పెంచుకొని తద్వారా మీకు మంచి చేయాలి. లేని మాటలు చెప్పేసి ఇదిగో ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, రాయి వేసేస్తాం. నేను ఇప్పుడు 4 సార్లు విన్నా, మాకు ఇక్కడ శాంక్షన్ అయింది, మాకు ఇక్కడ శాంక్షన్, మా కౌన్సిలర్ కూడా చెప్తా ఉన్నారు శాంక్షన్ అయింది. శాంక్షన్ అంటే ఏంటి? డబ్బులు ఉన్నాయి లేకపోయినా రాయి ఇవ్వటం.
వినండి. చేశారమ్మా అదే కదా, అటు జరిగే కదా, మనం పని కాకుండా ఇప్పుడు మీరేమనుకుంటారు రాయేశారు కదా అని. అది 10 లక్షలు అండి, 30 లక్షలు పని చేస్తాము చెప్తున్నారన్న. మనకైతే చెప్పింది కూడా బేబీ నాయన అన్న చెప్పింది, ఇలా శాంక్షన్ అయింది మీకు అనేసి అని బేబీ నాయన చెప్పారన్న. కొన్ని దగ్గరలో 10 లక్షలు ఉంటాయి, అన్ని దగ్గరలో తప్ప నేను అన్ను. అంటే నేనట్లంటే డబ్బు చూసుకొని దాని ప్రకారం ముందరకు పోతా. ఇప్పుడు మన సీఎం గారు వచ్చారు, సీఎం గారిని తీసుకొచ్చింది దేనికి? ఆయన వస్తే మనం కొంచెం అడుగుతాము. వంద కోట్లు ఇచ్చినప్పుడు చాలు, అంత పనులు ఉండవు. మనం ఇచ్చింది 10 కోట్లు, ఇది కూడా సరదాల జాతర రాష్ట్ర పండుగ, మనందరం సంతోషం, మనం కొంచెం హ్యాపీగా పండుగ చేసుకోవాలా. ఒక్కటే పండుగ చేస్తాము, దాని గురించి ఎక్కడన్నా ఆర్భాటాలు చేశానా? ఓ ఇలా దిగిపోతున్నాను అది దిగిపోతున్నాను అని చెప్పి నేను నా ఇది కాదు నేను చెప్పేది. పని చూపించి పని మాట్లాడాలా, పనితనం మాట్లాడాలని నేను అనుకుంటా, డొల్ల మాటలు కాకుండా. కానీ నేను ఇంటింటికి పోయి చూసే దేనికి, ఇక్కడ దాకా వచ్చి చూసిన దేనికి కనబడుతుంది? ఫస్ట్ నాకు అర్థమవుతుంది, నేను అక్కడెక్కడో కూర్చుంటే నాకేం తెలుస్తుంది? నేను వచ్చి ప్రతిదీ చూస్తేనే నాకు అర్థం అవుతుంది, నా తలకెక్కుతుంది ఎట్లా చేయాలి. ఇప్పుడు వారం వాన్ పడతా ఉండే కూడా వచ్చిన అది మళ్ళీ వాన్ అని చెప్పేస్తే మాకు పనులన్నా చేస్తే ఇంకా మేము గొప్పగా చెప్పుకుంటామన్న. మా అన్న వచ్చారు చేశారు ఫోన్లేండి ఇప్పుడు అన్న నెరవేర్చారు అని అని అనుకుంటాము. చెయ్యాలి అయితే మీరు అన్నట్టు మరి శాంక్షన్ అయిందో ఏమైందో మాకు తెలియదు అన్న. మాకైతే పనులు అయితే చేయించండి, శాంక్షన్ అయితే చేయించండి అన్న. కానీ లైట్లు వేసే పరిస్థితులు కూడా లేకుండా అయిపోతున్నాయి అన్న రోజు రోజు. మీకు తెలియదు కాదు, మేము చెప్పకూడదు మళ్ళీ అవన్నీ. మెయిన్ లో ఉన్నా ఉన్నాం, బస్ స్టాండ్ పక్కనే ఉన్నాం. కానీ అన్ని చిన్నపిల్లలు చనిపోతే పాపం పైపడి భిన్న పంపి.